ప్రతి పేదవాడికి కనీస అవసరాలైన కూడు గూడు గుడ్డ కల్పించేందుకు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు నామన రాంబాబు డొక్కానాథ్ బాబులు అన్నారు. అన్నా క్యాంటీన్ ద్వారా 5 రూపాయలకే పేదవాడి కడుపు నింపుతుంటే అధికార పార్టీకి కడుపు మంటగా ఉందన్నారు. రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న అన్నా క్యాంటీన్లను నాశనం చేస్తున్న అధికార పార్టీ పేదల ఉసిరితో తగిన మూల్యం చెల్లించుకుంటుందన్నారు. అంబాజీపేట టీడీపీ మండల శాఖ అధ్యక్ష కార్యదర్శులు దంతులూరి శ్రీనురాజు, గుడాల ఫనీల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మందపాటి కిరణ్ కుమార్, చిన్నం బాల విజయరావు, గణపతి వీర రాఘవులు, బొంతు పెదబాబు, నాగబత్తుల వెంకట సుబ్బారావు, జాలం సుబ్బారావు, గుమ్మడి వెంకటేశ్వరరావు, రావణం రాము, వడ్లమాని పద్మావతి, మట్టపర్తి భారతీలు పాల్గొన్నారు. అంబాజీపేట మండలంలో అన్నా క్యాంటీన్ పెద్దల సహకారంతో మండల నాయకులు కార్యకర్తలు అభిమానుల సహకారంతో ఏర్పాటు చేయడం, దాన్ని తొలగించి పేద ప్రజానీకానికి అన్యాయం చేయటం చాలా గర్వించవలసిన విషయం, చాలా సిగ్గుచేటు. ముఖ్యంగా అందుచేత రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలంలోని అన్నా క్యాంటీన్